రేపు రాత్రి తెలంగాణకు ప్రధాని మోదీ, ఎల్లుండి వరంగల్లో ఎన్నికల ప్రచారం. చంద్రబాబు మోసాల చరిత్రను మరిచిపోవద్దు, టీడీపీకి ఓటేస్తే పథకాలు ఆగిపోతాయన్న జగన్. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది, ప్రజలు మోసపోవద్దన్న నడ్డా. పదేళ్ల నిజం కేసీఆర్, వంద రోజుల అబద్ధం రేవంత్, మోసపూరిత హామీలతో అధికారంలోకొచ్చారన్న కేటీఆర్. పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు నాకోవట్టులే, కాంగ్రెస్ లో ఉన్నా బీఆర్ఎస్ కోసమే పనిచేస్తారన్న మల్లారెడ్డి. నికర్ కేసులో కవితకు దక్కని బెయిల్, రేపు నేరుగా హాజరు, కోర్టు అనుమతి. పెట్టుబడుల పేరుతో 10 కోట్ల మోసం, హైదరాబాద్ లో నిందితుల అరెస్ట్. అహ్మదాబాద్ లో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపు, పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాల తనిఖీ. జార్ఖండ్ లో ముగిసిన ఈడీ దాడులు, మంత్రి, సెక్రటరీ, హౌస్ కీపర్ ఇంట్లో 30 కోట్ల స్వాధీనం. గచ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం. పూంచ్ లో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్, ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల గాలింపు. తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు, 5 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్.